వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి ద లైన్ 5 మార్క్స్ చూడండి మా ఇంపార్టెంట్ ఇవి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మా ప్రాబ్లమ్స్లో, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నాడు. ఎక్స్ మైనస్ 2y ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0, అండ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 5, 8x ప్లస్ 12y ప్లస్ 5z ఇస్ ఈక్వల్ టు 0. లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మా జామెట్రీలో? లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ సిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, ఇలా ఈ ఫామ్లో ఉంటే లైన్ ఈక్వేషన్ ఏమా? సమ్ కాన్స్టెంట్ ఉన్నా అది లైన్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. ఓకేనా? ప్లస్ డి ఉన్నా సరే కదా, ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది, అది కూడా వచ్చుద్దిమా. ప్లేన్ ఈక్వేషన్ అంటే ఎట్లా? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు, అంటే ప్లస్ డి వాల్యూస్ మైనస్ డి వాల్యూస్ అది కన్ఫర్మ్గా చెప్పలేము. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ సమ్ ప్లస్ కే తీసుకోవాలి. కే అంటే అది ఏమైనా ఉండొచ్చుమా, అక్కడ మాత్రము స్పెసిఫిక్గా ఉండాలనుకుంటాను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇలా లైన్ ఈక్వేషన్ ఉంటుందమ్మా, ఏఎక్స్ ప్లస్ పివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే, కే అంటే కాన్స్టెంట్ వాల్యూస్, ఇక్కడ 5 కానీ 6 కానీ 7 అలా ఉండొచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి ఒక లైన్ ఈక్వేషన్స్. ఇప్పుడు లైన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు మా, గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ మైనస్ 2y ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ ఏమిచ్చాడు మా, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో ఇది ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ జెడ్ అంటే ఒకసారి చూడండి మా, ఇక్కడ పాయింట్ ఎంత వస్తుంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి జెడ్ కదా, ఏ ఎంత, ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఎంత ఉంది? 1. బి అంటే కనీసం బి ఎంతమ్మా? మైనస్ 2. సి ఎంత? 1. ఇక్కడ చూడండి ఏ ఎంతమ్మా? 1. బి ఎంత? 1. సి ఎంత? మైనస్ 1. ఓకేనా? ఓకేనా? చూడండి మా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే అదేవిధంగా సెకండ్ ప్లేన్ కూడా సెకండ్ లైన్ కూడా రాసుకోండి. సెకండ్ లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ లైన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు మా, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 5, 8x ప్లస్ 12y ప్లస్ 5z ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా అమ్మా? జాగ్రత్తగా చూడండి. ఓకేనమ్మా? దీనిలో రాసుకోండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఎంత? ఏ ఎంత? 1. అంటే దీన్ని కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ప్లేన్స్లో ఖచ్చితంగా డి వాల్యూ రాసుకోవాలి మా, ఇక్కడ డి వాల్యూ ఖచ్చితంగా రాసుకొని చేయాలి. ఇదే ఇక్కడ ప్లస్ లైన్లో ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు లైన్లో ఖచ్చితంగా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్డే కదా వచ్చేది. చూడండి ఒకసారి, ఏ ఎంత? 1. బి ఎంతమ్మా? 2. సి ఎంత? 1. ఇది కూడా చెప్పండి, ఏ ఎంతమ్మా? 8. బి ఎంత? 12. సి ఎంత? 5. ఇలా మీకు 4 పాయింట్స్ వచ్చాయి మా. ఇప్పుడు దీన్ని ఏబి పాయింట్స్ అనుకోండి. ఏ పాయింట్ ఎంత? 1, -2, 1. బి పాయింట్ ఎంత? 1, 1. డిఆర్స్ ఆఫ్ ఏబి, డిఆర్స్ ఆఫ్ ఏబి ఏంది ఫార్ములా? x2 - x1, y2 - y1, z2 - z1. దీన్ని ఎక్స్ వన్, దీన్ని వై వన్ తీసుకోండి మా, దీన్ని జెడ్ వన్, ఎక్స్ టూ మా, వై టూ, జెడ్ టూ. చెప్పండి x2 - x1 ఎంత? 1 - 1. y2 - y1 అంటే 1 - (-2, +2). z2 - z1 అంటే 1 - 1 అంటే 1 - 1 ఎంత? 0. 1 + 2 ఎంత? 3. 1 - 1, 0. ఇక్కడ సిడి పాయింట్స్ రాసుకోండి. సి పాయింట్ ఎంత? 1, 2, 1. డి పాయింట్ రాసుకోండి మా, 8, 12, 5. డిఆర్స్ ఆఫ్
సిడి. డిఆర్స్ ఆఫ్ సిడి అంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కామా వై టూ మైనస్ వై వన్ కామా జెడ్ టూ మైనస్ జెడ్ వన్. ఇప్పుడు ఇది ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ. చెప్పండి మా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎంత? ఎయిట్ మైనస్ వన్. వై టూ మైనస్ వై వన్ ట్వెల్వ్ మైనస్ టూ. జెడ్ టూ మైనస్ జెడ్ వన్ ఫైవ్ మైనస్ వన్. ఎయిట్ మైనస్ వన్ ఎంత? సెవెన్. ట్వెల్వ్ మైనస్ టూ టెన్. ఫైవ్ మైనస్ వన్ ఫోర్. ఇలా మీరు డిఆర్స్ ఆఫ్ సిడి కనుక్కోండి. ఈ రెండు పాయింట్స్కి మీరు ఇప్పుడు యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి చెప్తారా? ఏంది మా ఫార్ములా, యాంగిల్ ఫార్ములా? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ప్లస్ సి వన్ సి టూ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ప్లస్ సి వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్ ప్లస్ సి టూ స్క్వేర్. మా ఏ వన్ ఏ టూ అంటే ఇది ఏ వన్ ఇది బి వన్ ఇది సి వన్. ఇక్కడ చూడండి ఏ టూ బి టూ సి టూ. మా యాంగిల్ చెప్తారా? సారీ యాంగిల్ చెప్పండి మా, యాంగిల్ చెప్పండి. యాంగిల్ చెప్పండి మా ఒకసారి. యాంగిల్ చెప్పండి. ఏ వన్ ఏ టూ అంటే ఎంత? జీరో ఇంటూ సెవెన్ ప్లస్ బీ వన్ బీ టూ ఎంతమ్మా? త్రీ ఇంటూ టెన్ ప్లస్ సి వన్ సి టూ జీరో ఇంటూ ఫోర్ బై రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ స్క్వేర్ ప్లస్ సి వన్ స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ బీ వన్ స్క్వేర్ ఎంతమ్మా? త్రీ స్క్వేర్ సి వన్ స్క్వేర్ జీరో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ బీ టూ స్క్వేర్ అంటే అమ్మా టెన్ స్క్వేర్ సి టూ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్. టెన్ త్రీ జర్ ఎంత? సెవెన్ జీరో జీరో సెవెన్ ఇంటూ జీరో జీరో కదా. టెన్ త్రీ జర్ ఎంత? థర్టీ. ఫోర్ జీరో జీరో కదా. రూట్ నైన్ రూట్ ఆఫ్ సెవెన్ స్క్వేర్ ఎంత? ఫార్టీ నైన్. టెన్ స్క్వేర్ ఎంత? హండ్రెడ్. ఫోర్ స్క్వేర్ ఎంత? సిక్స్టీన్. చూడండి మా థర్టీ బై త్రీ ఎంత? 100 149 149 165 త్రీ త్రీ జా త్రీ టెన్ జర్ మా త్రీ వన్ జా త్రీ టెన్ జర్ కదా. టెన్ బై రూట్ ఆఫ్ 165 అంటే కాస్ టీటా. టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ బై రూట్ ఆఫ్ 165. అలా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇంకొక ప్రాబ్లంలో ఇక్కడ మారుస్తాడమ్మా, లైన్స్ ఈక్వేషన్ మారుస్తాడమ్మా, చేసుకోవాలి అంతే. ఓకేనా? లైన్ అంతా ఏమి ఉండదుమా, లైన్ అంతా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ కే తీసుకోవాలి. అదే ప్లేన్లో వచ్చేమవుతుందమ్మా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సమ్ ప్లస్ సిజెడ్ ప్లస్ సమ్ డి ఈక్వల్ టు జీరో. అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ప్లేన్లో కానీ లైన్స్లో కానీ ఎలా అయినా రాసుకోవచ్చుమా, ప్లేన్ కానీ లైన్ కానీ ప్రాబ్లం ఏమి లేదు. ఓకేనా? జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనమ్మా? సింపుల్ ప్రాబ్లమే కదా.